హాయ్ వ్యూవర్స్ ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న సిక్స్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎనాయా సో ఇదైతే తెలుసు ఇక ఇనాయా ఎలిమినేషన్ పై చాలా చర్చలే జరుగుతూ ఉన్నాయి అలాగే నిన్న అన్నపూర్ణ స్టూడియో దగ్గర కూడా ఇది ఫేర్ ఎలిమినేషన్ ఎలా పంపుతారు అని ఇనాయా ఫ్యాన్స్ కూడా గోల చేయడం జరిగింది ఇంకా ఇనాయా ఎలిమినేషన్ ని యాక్సెప్ట్ చేయలేని ఫ్యాన్స్ ఇనాయా సీక్రెట్ రూమ్ కి ఏమన్నా పంపుతారేమో అనే ఉద్దేశంతో అయితే మెసేజ్లు కూడా చేస్తూ ఉన్నారు ఇదైతే నిజంగా అన్ఫేర్ ఎలిమినేషన్ ఎందుకనంటే టాప్ టూ పొజిషన్ లో ఉన్న కంటెస్టెంట్ ని ఉన్న పలంగా ఎలిమినేట్ చేయడం అనేది చిన్న విషయం అయితే కాదు సో ఇటువంటి జరిగినప్పుడే ప్రేక్షకులకి కాస్త కూస్తో ఉన్న బిగ్ బాస్ పై అభిమానము నమ్మకము కూడా పోతున్నాయి ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే లీస్ట్ టూ వచ్చి ఇనాయా ఆదిరెడ్డి వీరిద్దరిలో ఇనాయా ఎలిమినేట్ అయింది ఇక ఇనాయా ఎలిమినేషన్ పై నాగార్జున కూడా ఫైర్ అయినట్టు తెలిసింది సో ఇటువంటి చాలా అన్ఫేర్ ఎలిమినేషన్లు అయితే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు ఉన్న నాగ్ సార్ ఒకసారిగా ఫైర్ వైర్ అయ్యి ఇక నుంచి నేను బిగ్ బాస్ షో చేయను అనే డెసిషన్ తీసుకున్నట్టు తెలిసింది ఇక నెక్స్ట్ సీజన్ కి వేరే హోస్ట్ ని చూసుకోమని బిగ్ బాస్ మేనేజ్మెంట్ కి నాగార్జున సార్ చెప్పేశారంట ఇక బిగ్ బాస్ ఓటీటీ విషయానికి వస్తే ఈసారి ఓటీటీ లేదు సీజన్ టూ ని క్యాన్సిల్ చేయడం జరిగింది ఇక డైరెక్ట్ గా బిగ్ బాస్ సీజన్ సెవెన్ నే ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది ఈసారి కొంచెం ఎర్లీగా సీజన్ సెవెన్ రాబోతుంది సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇనాయ ఎలిమినేషన్పై మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి